నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల సచివాలయ పరిధిలోని రేమిడిచెర్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నవంబర్ 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ తో పాటుగా బ్యానర్లు నిషేధిస్తున్నట్లు వెల్లడించిన పురపాలక సంఘం నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడి వినికొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు జస్టిస్ కు జాతీయ యునెస్కో అవార్డు అభినందించిన ప్రముఖులు పొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల సచివాలయ పరిధిలోని రేమిడిచెర్ల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వయంగా వెళ్లి సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకొని వారికి సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధిని ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎక్కడ కూడా జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ అందాలనే ఆలోచన తోటి అభిప్రాయం తోటి ఈ రోజు ఈ సంక్షేమ పథకాలు అర్హత ఉంది అందరికి అందుతున్నాయా లేదా అనే కార్యక్రమంలో భాగమే ఈ గడప గడపకి మన ప్రభుత్వం అంటే చాలా మంది చెప్తారు రాజకీయంగా ఓట్లు అడగడానికి వచ్చి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళా ఓట్లు అడగడానికి వస్తారు ఇప్పుడు మధ్యలో వచ్చాడేంటి ఎమ్మెల్యే గారా నేను అది ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి సంస్కృతిలో ఆనాడు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కనిపించాలంటే భయం కాబట్టి వాళ్ళు రాలేకపోయారు ప్రజల్లోకి మేము రాగలుగుతున్నాం అంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటి దాకా వచ్చి అమ్మా నీకు అమ్మఒడి వచ్చింది అన్నా నీకు రైతు భరోసా వచ్చింది తాత నీకు పెన్షన్ వచ్చింది తమ్ముడు బాగా చదువుకుంటున్నా నీకు ఆసరా వచ్చింది విద్యా దీవెన వచ్చింది విద్యా వసతి వచ్చింది వాహన మిత్ర వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ ఆడపడుచులందరికీ ఈబీసీ దేశం 18750 వచ్చినాయమ్మా అని చెప్పడానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలన్నీ కూడా ఇంటి ముందుకు తీసుకొచ్చి చెప్పి ఎక్కడైనా ఎవరికైనా అర్హత ఉండే రాని వాళ్ళకైతే ఎక్కడైతే రాలేదో వాళ్ళకి తక్షణమే అవకాశం కల్పించేదానికి ఈ గడప గడపకి మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను హామీలిస్తే 98% హామీల్ని అమలుపరిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఆంజనేయులు గారు ఉన్నారు ఇప్పుడు ఆయనకి నేను ఒక రోజు వెళ్ళాను ఆ ఎవరితో ఇల్లు కాలిపోతుందన్న మరి ఎవరికా ఇల్లు కాలిపోయిందనని ఈయన కాలిపోగలికి ఆడికి పోయి ఉన్నాడు ఈయన ఇల్లు కలగతలికి ఆయన వచ్చాడే నన్ను ఏం లేదు బండులు ఎప్పుడు దుప్పటి దిండు ఉన్నట్టు ఆ ఎవరు ఇల్లు కాలిద్దా ఎవరికి పులిహార బజ్జి పెడదావా ఎవరికి టోపీ పెడదావా ఇది చూస్తాం నేను ఒకరోజు బొల్లాపల్లి మండలంలో బొల్లాపల్లి ఊళ్ళోనే నాకు చెప్పారు ఆయన ముసలయ్య 90 సంవత్సరాలు ఉంటాయి ఆయన చనిపోయారు చనిపోతే నేను కూడా ఖాళీగానే ఉన్నా నేను ఎమ్మెల్యేగా లేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి వాళ్ళు గుంటూరులో ఉంటారట 3 అబ్బాయిలట ఆయన అక్కడ
ఈయన మేము ముగ్గురు ఇప్పుడు ఆంజనేయుల గారు వచ్చారని వచ్చారండి మీరు రాలేదని అంటారు మా నాయకులు వచ్చలేదు నేను కూడా వచ్చాను ఆయనకి ప్రేమ లేదు నాకు ప్రేమ లేదు 90 సంవత్సరాలు పెద్ద ఆయన చనిపోయాడు మా ఇద్దరు ప్రేమ అంట అర్థంతు ఏం రావటం ఇంకొక ఆయన రావటం ఆ తర్వాత నేను పోవటం మేము చూసుకొని రావటమే వాళ్ళ కొడుకులు రాలి అప్పటికి వాళ్ళ కొడుకులు తర్వాత వచ్చారు ఏంటండి మీరు మాకంటే ముందే వచ్చారని అన్నారు మీకంటే తెలిసిందండి అని అన్నారు ఇప్పుడు గతంలో ఇప్పుడు లేవు బోరగలు ఆ బోరగలు ఒక బర్రె చచ్చిపోతే ఆ బోరగలు వస్తాయి అప్పుడు అవి ఎక్కడగా మరి గుర్తుపడతాయో అవి వచ్చేస్తాయి వాసన బట్టి అలాగే ఇలా సవాల్ మీద రాజకీయం చేసే సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టి ఆ ఇల్లు గల్లలకు ఒక చెంబు ఒక తెప్పాలు ఇచ్చి దీంతో సరిపెట్టినటువంటి పాలన కాదు కావాల్సింది శాశ్వత పరిష్కార మార్గం ఆ పూరి గుడిసెకి అది డాబా కావాలని కోరుకొని అది ఆ విధంగా దాన్ని పూర్తి స్థాయిలో ఆ సమస్యని పరిష్కారం చేయాలి అంటే ముసలయ్యలు చనిపోవటం అనేది అది మామూలుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు అనుకో వినికొండ ఏఐసిసిటియు నూతన కమిటీ ఎన్నిక జరిగిందని సిపిఐ ఎంఎల్ వినికొండ అధ్యక్షులు ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు వెల్లడించారు వినికొండ పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల సాధనకై ఉద్యమిస్తామన్నారు ఈరోజు మన వినికొండ పట్టణంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక ట్రేడ్ యూనియన్ కార్మిక సమస్యల పైన ట్రేడ్ యూనియన్ స్థాపించడం జరిగింది ఆ ట్రేడ్ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కొన్ని దశాబ్దాల నుంచి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయసమ్మతమైనటువంటి మరి రాయితీలను కూడా రద్దు చేస్తూ కార్మిక హక్కులను కాలరాసే దుర్మార్గమైన పరిపాలన ఈ దేశంలో కొనసాగుతుంది దానికి వ్యతిరేకంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా కార్మికులను ఐక్యం చేసి ప్రజా పోరాటాలు నిర్మించడానికి భాగంగా వినికొండలో ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షులుగా భాస్కరు ప్రధాన కార్యదర్శిగా ఫిరోజు ఉపాధ్యక్షులుగా సుబాని మేస్త్రి గారు అలాగనే గఫూర్ గారు సహాయ కార్యదర్శిగా మన అంజీ దుర్గా ప్రసాద్ కోశాధికారిగా సీతయ్య మరొక 20 మందితోటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో వినికొండ పట్టణంలో ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులకైనా సరే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మొత్తం కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి సమస్యల ఉద్యమాలను సాగించడం కోసం ఈ నాయకత్వం పనిచేస్తుందని ఆశిస్తూ ఆల్ ఇండియా వైడ్గా కూడా వీళ్ళకి ఏఐసిసిటియు ఈ ట్రేడ్ యూనియన్లకు సపోర్ట్గా మద్దతుగా ఉంటుంది ఇక్కడ ఢిల్లీ ఇక్కడ వినికొండలో జరిగినటువంటి ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఢిల్లీ దాకా ఈ యొక్క యూనియన్ వీళ్ళకి అండగా ఉండి సమస్యలను పరిష్కారం చేయించుకోవటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి రాయితీలను వీళ్ళకి లబ్ధిని చేకూర్చేంత వరకు కూడా సుదీర్ఘంగా పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ట్రేడ్ యూనియన్కి మా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ కూడా మద్దతు ప్రకటిస్తూ ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలని కార్మిక వ్యతిరేక విధానాలని పార్లమెంట్ లో చట్ట రూపంలో తీసుకొచ్చి మొత్తాన్ని కూడా ఈ రెండు వర్గాలను కూడా విదేశీయులకు ఈ దేశంలో తాత బిర్లకి ఇవాళ మొత్తం ఈ రెండు వర్గాల యొక్క శ్రమని తాకట్టు పెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి అందుకని రైతాంగాన్ని కార్మికులను సంకేతం చేసి భవిష్యత్తులో ఉద్యమాన్ని నిర్మించడం కోసం పరస్పర సహకారంతో ముందుకెళ్తామని కూడా దీనికి వినికొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ న్యాయమైన పోరాటాలు చేసే రైతాంగానికి కార్మికులకు కూడా మీరు అందరూ అన్నదండలు ఇవ్వాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం నవంబర్ 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో పాటుగా బ్యానర్లు నిషేధిస్తున్నట్లు వినికొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు చైర్మన్ దస్తగిరి షకీలా తెలిపారు అందుకు సంబంధించి వినికొండ మున్సిపల్ కార్యాలయంలో డిఈ ఏఈ శానిటరీ ఇన్స్పెక్టర్ మరికొందరితో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం కమిషనర్ శ్రీనివాసులు చైర్మన్లు మాట్లాడుతూ పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ ను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని నవంబర్ 1వ తేదీ నుండి ఈ నిషేధం అమల్లోకి వస్తుందన్నారు
అందులో భాగంగానే వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ నిషేధం అమలవుతుందని పురప్రజలు ప్లాస్టిక్ క్రయ విక్రయాలు జరపరాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతిక్రమిస్తే జరిమానాలతో పాటుగా తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ముఖ్యమైన విషయం పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేంటంటే, మనకు నవంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ ప్లాస్టిక్ అంటే ఫ్లెక్సీలు ప్రింట్ చేయడం కానీ ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వాడటం కానీ నిషేధించబడింది. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీన్స్ కవర్లు, ప్లాస్టిక్ కవర్లు అంటే మన క్యారీ బ్యాగ్స్ అంటాం కదా, క్యారీ బ్యాగ్స్, తర్వాత డిస్పోజబుల్ గ్లాసులు, టీ గ్లాసుల దగ్గర నుంచి కానీ వాటర్ గ్లాసులు, అన్ని రకముల సింగిల్గా ఒక్కసారి వాడి పాడేసి అన్ని రకాల ప్లాస్టిక్ని మన వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా మనం బ్యాన్ చేస్తున్నాము. సో ఈ యొక్క బ్యాన్ చేసే భాగంలో చాలామంది కొంచెం చిన్న చిన్న అసౌకర్యాలకు గురవుతారు. సో ఆ అసౌకర్యాలకి మీరు ప్రత్యామ్నాయం చూసుకొని ఇటు అమ్మేవాళ్ళు కానీ, కొనేవాళ్ళు కానీ, వాడేవాళ్ళు కానీ ఎవరైనా సరే పూర్తిగా మున్సిపాలిటీకి మరియు ప్రభుత్వానికి సహకరించి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పర్యావరణం అంటే మనం కాపాడుకుంటేనే పర్యావరణం బాగుంటుంది. మనం పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో డ్యామేజ్ చేశామంటే దానివల్ల తీవ్ర పరిణామాలు మనం చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చక్కగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయవలసిందిగా కోరుచున్నాను. ప్లాస్టిక్ వాడకం అంటే మీకు తెలుసు, ఒకసారి వాడి పాడేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటాం. మీకు అన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా ప్రధాన ఫ్లెక్సీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం 1వ తారీఖు లోపు అవన్నీ తొలగించుకుని ఎక్కడెక్కడ ఉన్నా కూడా మీ షాపుల ముందు, ఇళ్ల ముందు, స్కూల్స్, కాలేజెస్ ఎక్కడ మీ దగ్గర ఉన్నా కూడా ఈ ఫ్లెక్సీ బ్యానర్స్ అన్నీ కూడా మీరు రిమూవ్ చేసేసి మాకు ఇస్తే మేము వాటిని ప్రాసెస్ చేసి రీసైకిల్ పంపిస్తాము. కొత్తది ఏదన్నా మీ దగ్గర ఉందనుకోండి, నాకు 31 అక్టోబర్ స్వచ్ఛందంగా మున్సిపాలిటీ మీరు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా ఈ ఫ్లెక్సీ బ్యానర్స్ ప్రింటింగ్ యాజమాన్యానికి నేను గట్టిగా సూచిస్తున్నాను. ఏదైనా మీ దగ్గర విడిగా ఏదైనా ఉంటే మీరు ఇక్కడ వాడకుండా వేరే ఇచ్చుకోవాలి, లేదు అంటే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాన్ని సైంటిఫిక్గా రీసైక్లింగ్ ప్రాసెసింగ్ మేము పంపిస్తామని చెప్పి మీ అందరికి మరీ తెలియజేస్తున్నాను. పబ్లిక్గా మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అంటే మైక్ ద్వారా మనం ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. సిటీ కేబుల్ ద్వారా కూడా యాడ్స్ ఇచ్చేసి సిటీ కేబుల్ ద్వారా కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దీనికి ఏంటంటే భారీగా దీనికి ఫైన్స్ పడతాయి, జరిమానా పడుతుంది. కాబట్టి మాకు తెలియదు అంటానికి వీలు లేదు, ఎందుకంటే చట్టం కాబట్టి ఎవరన్నా కవర్ తీసుకెళ్తున్నా కూడా స్పాట్లో మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు ఈ ముగ్గురు మీకు ఫైన్స్ వేస్తారు. ఆ ఫైన్స్ మీరు ఖచ్చితంగా కట్టవలసి ఉంటుంది. సో క్యారీ బ్యాగ్స్ ఎవరు కూడా క్యారీ చేయకూడదు. ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ టీ కప్పులు కానీ ఏవి కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ హోటల్స్లో, ఇస్తరాకులు, కళ్యాణ మండపాలు ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ అనేది టేబుల్ మీద వేసే, అన్నానికి భోజనానికి ముందు వేసే టేబుల్ మీద వేసే టేబుల్ క్లాత్ కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకూడదు. అలా వాడితే వాటిని మేము షాప్స్ అయితే హోల్సేల్ షాప్స్ అలాంటివి వాటిని సీజ్ చేస్తాము. కొంత పీరియడ్ కొంత రోజుల పీరియడ్ వరకు లేదా భారీగా ఫైన్స్ వేస్తాం. దాదాపు 20 వేల నుంచి 100,000 రూపాయల వరకు ఫైన్స్ మీరు కట్టవలసి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇటువంటి అవాంతరమైన సంఘటన జరగకుండా మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్, మనం భావి తరాల వారికి మంచి గాలి, మంచి వాతావరణం మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయవలసిందిగా మరీ కోరుచున్నాను. అందరికీ నమస్కారం. మన వినుకొండలో 31 అక్టోబర్ పూర్తిగా ప్లాస్టిక్ వాడకం నిషేధించడం అయింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు, పర్యావరణం పరిరక్షించుకునే భాగంగా మనము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక్కళ్ళమే కదా, మనం మానుకుంటే మాత్రం అందరు మానుకుంటారా అని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకూడదు. అంతా మనమే, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం ఈ రకంగా ఆలోచిస్తే ముందుకు వెళ్ళలేము. ప్లాస్టిక్ వల్ల ఇప్పటికే చాలా అనారోగ్యాలు పాలవుతున్నారు, చిన్న వయసు నుంచి ఎన్నెన్నో జబ్బులు ఎదుర్కొంటున్నారు. అలా ఎదుర్కోవడంలో మనకు ఆహార పరంగా కూడా మంచి ఆహారము దొరకట్లా, అంత సేంద్రీయ ఎరువులతోటి వాడుతున్న
కెమికల్స్ వల్ల ఆహారం దొరుకుతుంది అవి కూడా మనకి ఇబ్బందికరమే రాను రాను ఆ ప్లాస్టిక్ ని భూమిలో ఎప్పుడైనా ఆ ప్లాస్టిక్ భూమిలో మామూలుగా కలిసిపోవాలంటే లక్షల సంవత్సరాలు పడుతుంది లక్షల సంవత్సరాలంటే అది సామాన్యమైన విషయం కాదు పూర్తిగా భూమి కలుషితం అవుతుంది మంచి పంటలు పండే అవకాశం కూడా ఉండదు ఇప్పుడు చిన్న వర్షానికే వరదలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి భూమిలో సరిపడా నీళ్లు ఇంకకుండా ఈ ప్లాస్టిక్ అడ్డుపడడం కూడా ఒక బలమైన కారణం ఎంత పెద్ద డ్రైన్స్ కట్టినా కూడా ఆ నీళ్లు తీరుగా ప్రవహించకపోవడానికి ఇటువంటి ప్లాస్టిక్ అడ్డు తగలడము అవి పొంగి పొర్లడం జనజీవనం స్తంభించడం ఎన్నో కారణాలతోటి మనం ఇబ్బందులు పాలవుతున్న దానికి కారణం బలంగా ప్లాస్టిక్ వాడకమే ఒక్కసారి ఆలోచించండి ఈ మధ్య ఎన్నో వరదలు వచ్చి జనజీవనం స్తంభించిపోవడం వల్ల వాళ్ళ బాధలు మనకు తెలియవు కానీ అది అత్యంత కఠినమైన బాధలు మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పైనుంచి ఆహారము నీరు అందించడం తప్ప రెండో మార్గం ఏం లేదు ఇంత మనకి తెలివితేటలు ఉన్నా కూడా అంత చిన్న ని కూడా ఎదుర్కోలేకపోతున్నాం అంటే పూర్తిగా మనం ప్లాస్టిక్ నిషేధించకపోవడమే బలమైన కారణం అందుకని ఎన్జీటీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల వల్ల ఎక్కడైతే ఏ స్టేట్ అయినా ఏ ఊరైనా ఏ మున్సిపాలిటీ అయినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వేల కోట్ల ఫైన్ వేయడం జరుగుతుంది ఆ ఫైన్ ఎవరు కడతారంటే మనమే కట్టాలి ప్రజా జీవనమే అంత దుర్భరమైన పరిస్థితి మన దాకా రాకుండా మనము మన వంతుగా మన బాధ్యతగా ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా రాను రాను నేనేం చెప్తున్నానంటే మనకి సేంద్రీయ ఎరువులు ఇవి కెమికల్స్ వాడడం వల్లే ఆహార ఉత్పత్తి జరుగుతుంది మా సాధారణంగా జరగాలి అంటే మనకు ఆ దిగుబడి చాలదు అందుకని మనం ఎన్నో వంగడాలని తీసుకొని ఆహార ఉత్పత్తిని పెంచుకుంటున్నాము అలా పెంచడంలో భాగంగా ఈ కలుషితమైన వాతావరణం ద్వారా మనకి ఆ ఉత్పత్తిలో కూడా చాలా తేడాలు వస్తున్నాయి అందుకే ఇప్పుడు ఆర్గానిక్ ఆహారం అని కొత్తగా చేస్తున్నారు అది కొత్తగా వచ్చిందేమి కాదు ఇంతకు ముందలంతా సాధారణ పంటలతో వచ్చిన దిగుబడితో కూడుకున్న ఆహారమే అది కానీ ఆర్గానిక్ అది మనం కలుషితం కాలేదని మనం కూడా చెప్పలేము అటువంటి ఆహారం ఇప్పుడు మామూలు ఆహారం కంటే కూడా 4 రెట్లు ఖరీదైందిగా మారిపోయింది సాధారణంగా పండించే దాన్ని మనం ఇంకా నేర్పుగా పండించుకొని ఖరీదైన పరిస్థితి తెచ్చుకున్నాము అంత అవసరం లేకుండా మనము మళ్ళీ వెనక రోజులకు వెళ్ళిపోయి చక్కటి ఆహారం తయారు చేసుకోవడానికి పర్యావరణం రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇంకా మనకి ఎంతమంది ఎంత గొప్ప డాక్టర్లు ఉన్నా కూడా మనకు వచ్చే జబ్బుల్ని తగ్గించడానికి వాళ్ళు ఎంతో కృషి చేసి మంచి మంచి మందులు కనిపెడుతుంటే ఇంకా రాను రాను డాక్టర్స్ ఏం చెప్పగలరు అంటే ఇంత మంచి మందులు వాడడంతో పాటు మంచి ఆహారాన్ని ఆర్గానిక్ ఆహారాన్ని కూడా వాడాల్సి వస్తుంది లేకపోతే కలుషిత ఆహారం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడదు అనే పరిస్థితి కూడా చెప్పడం జరుగుతుంది ఇంత పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడాలంటే మళ్ళీ ఎన్నేళ్ల పాటు మనము ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం పాడు చేస్తున్నామో మళ్ళీ అన్ని ఏళ్ళు వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది అంత కష్టమైన పరిస్థితుల్లో అంత దూరం మనం ఉండలేము కాబట్టి ఇవాటి నుంచే మనము ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి అందరూ ఒకళ్ళకొకరు సహకరించుకొని మన ఆరోగ్యాన్ని మన జీవన విధానాన్ని బాగుపరచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికుల వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి డిమాండ్ చేశారు. వినుకొండ పట్టణంలోని శివయ స్తూపం సెంటర్లో వినుకొండ నియోజకవర్గ పంచాయతీ గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులతో వినుకొండ ఏఐటియుసి ఏరియా కార్యదర్శి బుదాల శ్రీను అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న మారుతి మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతకై శ్రమించిన పారిశుద్ధ కార్మికులకు వేతనాలు సంవత్సరాల బట్టి చెల్లించకపోవటం బాధాకరమని ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక సోదరి సోదరులారా, పల్నాడు జిల్లాలో గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వక గత సంవత్సర కాలం కావచ్చు 2 ఏళ్ళు 3 ఏళ్ళుగా వేతనాలు రాక పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలలో పెద్ద పెద్ద గ్రామాలలో 2 3 4 కార్మికులు పనిచేయాలి.
వాళ్ళే ఆ గ్రామం మొత్తం పరిశుభ్రం చేయాలి. ఇవాళ గ్రామాల్లో కూడా పల్లెలు గ్రామాలు పెరిగిపోయినాయి. పెరిగిన ప్రకారం ఇవాళ గ్రామ పంచాయతీ కార్మికులు పెంచట్లేదు. ఏదైతే ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారో వాళ్ళే ఆ గ్రామం మొత్తం కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని గంటలతో సంబంధం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ చేత 24 గంటలు పనులు చేయించుకుంటున్నదే కాక ఆయా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు ఈ కార్మికుల వేతనాలు ఇప్పించట్లో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ ఎండిఓలు కలెక్టర్ల దగ్గర నుంచి కూడా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా చూసే నాదుడే లేకుండా పోయాడు. ఇవాళ వాళ్ళకి ఇచ్చేది 6,000, 4,000, 5,000. గ్రామ పంచాయతీ 380 చట్టం ప్రకారం ఇవాళ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. 10,000 రూపాయల వేతనాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని ఏఐటీయుసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ ఏదైతే గ్రామ పంచాయతీల్లో కార్మికులు పనిచేస్తున్నారో పెండింగ్ లో వేతనాలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వేతనాలు రానటువంటి పారిశుద్ధ గ్రామ పంచాయతీ కార్మికులు, అదే గ్రామ అంబాసిడర్స్ అంటారు వాళ్ళని, గ్రామ పంచాయతీ అంబాసిడర్స్, వాళ్ళ యొక్క వేతనాల్ని వెంటనే ఇవ్వాలని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని శివస్తూపం సెంటర్ లో నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు స్పందన కార్యక్రమంలో సోమవారం నాడు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా 4వ తేదీన విజయవాడలో మహాధర్నా జరగబోతోంది. కావున గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని ఇప్పటికైనా పరిష్కరించి వాళ్ళ వేతనాలను వెంటనే చెల్లించి మరి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సమితిగా, అలాగే వినుకొండ నియోజకవర్గ సమితిగా, అలాగే ఏఐటీసీ ఇక్కడ డిమాండ్ చేస్తా ఉంది. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టులో భాగమైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాల మేర ప్రతి మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, దాని వలన కంపోస్ట్ ఎరువు తయారు చేయడం సులభమవుతుందని ఆదేశాలు ఇచ్చారన్నారు. అందుకు పట్టణంలోని ఇంటి యజమానులు పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా అందించాలని, పర్యావరణ పరిరక్షణ సమతుల్యత, వాతావరణ కాలుష్య రహితంగా పట్టణాన్ని తీర్చిదిద్దడానికి పట్టణంలోని వారందరూ సహకరించాలని ఆయన ఆకాంక్షించారు. ఎన్జీటీ రూల్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే సుప్రీంకోర్టులో ఒక భాగం బెంచ్ అది సుప్రీంకోర్టులో. సో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకి ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వారు ఎవరైనా ఇళ్లలో వాళ్ళు కోర్టు ఆదేశాలు ఇవన్నీ ఈ ఆదేశాలైనా మనం ప్రజలు ఖచ్చితంగా పాటించాలి కోర్టు ఆదేశాలు కాబట్టి. సో ఎవరైనా ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయకుండా మా మున్సిపల్ సిబ్బందికి అంటే పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజారంగ సిబ్బందికి ఇచ్చిన ఎడ్లా అవి ఒక 10 రోజులు 10 రోజుల తర్వాత చెప్తారు మా వాళ్ళు, తదుపరి అవి తీసుకోవడం నిరాకరిస్తారు. ఎందుకంటే దాన్ని కలిపితేగైనా అది ప్రాసెస్ చేయడానికి వీలు పడదు. అలా ప్రాసెస్ చేయకుండా మనంగైనా కంపోస్ట్ యాడ్కి పంపించి అది మనకైనా చేస్తేమంటైతే మనకు భారీగా రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపాలిటీకి భారీగా ఫైన్స్ విధిస్తుంది కోర్టు. ఉదాహరణకి చెప్తాను, ఇప్పుడు మహారాష్ట్రకు వచ్చేసి 12,000 కోట్ల రూపాయలు జరిమానా చేశారు మహారాష్ట్రలో. అట్నే మన పక్కనున్న తెలంగాణ గవర్నమెంట్కి ఎన్జీటీ వాళ్ళకి సుప్రీంకోర్టు వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. సో ఇవన్నీ మీరు పేపర్లో చూశారు. సో ఎక్కడైతే మున్సిపాలిటీ ప్రాసెస్ చేయకుండా చెత్తని మీరు క్రమశిక్షణగా వేరు చేయకుండా మాకు ఇచ్చిన ఎడలా భారీ ఫైన్స్ విధిస్తున్నారు. ఎందుకు విధిస్తున్నారు కోర్టు వారంటే ఈ యొక్క పర్యావరణం దెబ్బతినకుండా, ఈ సమతుల్యత దెబ్బతినకుండా, ఈ సముద్రాల నిండా ప్లాస్టిక్ పెరిగిపోతుంది, నదుల నిండా పెరిగిపోతుంది, డ్రైనేజీల నిండా ఈ ప్లాస్టిక్ పెరిగిపోతుంది. కాబట్టి మీరంతా మేధావులు చదువుకున్న వాళ్ళు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక క్రమశిక్షణగా ఈ కవర్లు ఎవరు స్వచ్ఛందంగా మీ అంతటికి మీరే వాడకుండా సెల్ఫ్గా మీరు దాన్ని నిరోధించుకోవాల్సిందిగా, రిఫ్యూజ్ చేయవలసిందిగా. నేను వాడను ప్లాస్టిక్ అని మీరే రిఫ్యూజ్ చేసి, నేను అమ్మను ప్లాస్టిక్ మీరే రిఫ్యూజ్ చేయాలి, ఇట్లా నేను క్యారీ చేయను ప్లాస్టిక్ అని మీరే రిఫ్యూజ్ చేసేసుకొని
మున్సిపాలిటీకి మన రాష్ట్రానికి భారతదేశానికి ప్రపంచానికి మేలు చేసిన మేలు చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిన్నజీఆర్ ఆశ్రమం వారిచే త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీఆర్ స్వామివారి జన్మదినం పురస్కరించుకొని కార్తీక మాసం కావటంతో ఉప్పరపాలెం వెళ్లే రోడ్డునందుగల మామిడి తోటనందు కార్తీక మాస ఉత్సవాలు స్వామివారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి నిలయం నందు వెండి పాదాలకు పూజ, ప్రబంధ సేవ, అష్టోత్తర శతనామ పూజలు వైభవంగా నిర్వహించారు. మరియు విటంరాజుపల్లె వద్ద గల బదీరుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అన్న సంతర్పణ నిర్వహించారు. అలానే భవనాసి మల్లికా ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రపంచమంతటా శ్రీ చిన్నజీఆర్ స్వామివారు స్వచ్ఛంద సేవల్లో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రపంచంలో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రార్థించారు. వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు జస్టిస్ కు జాతీయ యునెస్కో అవార్డు లభించింది. ఢిల్లీకి చెందిన యునెస్కో వారు ఈ అవార్డును ప్రకటించారు. గత 37 సంవత్సరాలుగా చిత్రకళారంగంలో, సంగీత సాహిత్య రంగాలలో జస్టిస్ చేస్తున్న అవిరల కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ను వినుకొండ రాజకీయ ప్రముఖులు, కళాకారులు, చిత్రకారులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, కవులు, పాస్టర్లు ఆయనను అభినందించారు. వినుకొండకు గర్వకారణంగా నిలిచిన చిత్రకారుడు జస్టిస్ మరెన్నో అవార్డులు సాధించాలని అభిలాషించారు. రైతులు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడడం ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహాలు, మార్కెటు మెలకువలు తెలుసుకొని అధిక ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుందని నాబార్డు ఏజీఎం దీక్ష తెలిపారు. నూజెండ్ల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నూజెండ్ల పాల ఉత్పత్తిదారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాబార్డు ఏజీఎం దీక్ష మాట్లాడుతూ 500కు పైగా రైతులు సభ్యులుగా ఎఫ్పిఓ ఏర్పడాలన్నారు. వారికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణను ఎన్జీఓల సహకారంతో అందించేందుకు నాబార్డు నిధులు మంజూరు చేస్తుందన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.